ఈ గ్యాస్ సిలిండర్ లోపల ఉంటే ఆ గ్యాస్ సిలిండర్ కోసం కలదు సాహసం చేయకండి. అది అందుకోనప్పుడు కప్పు దాని మీద పడినప్పుడు బయట తీసుకుంటాం. కార్డ్స్, స్టోర్స్, అలాగే స్టేషన్ ప్రిన్సెస్ ఇవన్నీ తనిఖీ నిమిత్తం రావడం జరిగిందండి ఉద్యోగి కేంద్రానికి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ ఫైర్ అతని డెప్యుటేషన్ మీద ఒంగోలు పనిచేస్తున్నాను. ఇక్కడ ఇన్ఛార్జి వెంకటేశ్వర్లు అనే అతను ఇన్ఛార్జిగా ఉన్నారు. స్టేషన్ ఇన్ఛార్జిగా స్టేషన్ ప్రిన్సెస్ బాగా నీట్గానే పెట్టారు. వెహికల్స్, పంప్స్ అన్నీ కూడా కండిషన్లో పెట్టుకున్నారండి. ఇంకా సమ్మర్ కాబట్టి అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అగ్ని ప్రమాదాలకి మరి ఇమీడియట్గా రష్ అవుట్ అవ్వడానికి మరి అంత ఎక్విప్మెంట్ కూడా అంత బాగా రెడీగానే ఉన్నది. స్టోర్స్ తనిఖీ చేశాము, ఎక్స్టింగ్విషర్స్ మిగతా ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది. అలాగే సిబ్బంది డ్రిల్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయించాము. అలాగే రొటీన్గా కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. అలాగే కేంద్రంలో రికార్డ్స్ కూడా పరిశీలన చేశాము. రికార్డ్స్ అంతా కూడా అప్డేట్గా చేసి ఉన్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా విరివిగా చేస్తున్నారు. అదే ఇంకా పబ్లిక్ కూడా ఇంకా ముందుకు వస్తే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఏదో ఇదిగా తీసుకోకుండా సీరియస్గా తీసుకుంటే మనం ఎక్కువ అగ్ని ప్రమాదాలను మనం నివారించడానికి వీలవుతుంది. దీనికి ప్రజల యొక్క సహకారం కూడా కావాలి. ఇతర డిపార్ట్మెంట్స్ ప్రజల యొక్క సహకారం, ముఖ్యంగా ఉత్సవాలు జరిగేటప్పుడు ఏంటంటే చిన్న అగ్ని ప్రమాదం జరిగినా కూడా స్టాంపీడ్ వల్ల ఎక్కువగా ప్రమాదం ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రజలకు నిర్వహణ చేస్తామంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తొందరపడకుండా మరి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు హైరాణ పడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్టాంపీడ్ అంటే ఈ ప్రతిష్టాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి మనం అందరికీ కూడా అవేర్నెస్ ఇచ్చేసి అలాగే ఈ ఫంక్షన్స్ కండక్ట్ చేసుకునే వాళ్ళకు కూడా మరి వాళ్ళ దగ్గర మైక్స్, పబ్లిక్ అవేర్నెస్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ పబ్లిక్ అవేర్నెస్ సిస్టమ్స్ ద్వారా మరి తెలియజెప్పేసి నిదానంగా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళండి.